భవిష్యత్తులో 6 మండలాలు మున్సిపాలిటీ ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కుప్పం బస్ స్టాండ్ తమ్ముళ్ళు ఇక్కడ బస్సులు కూడా దొంగిలిచ్చారు. దొంగలు ఇక్కడ నుంచి బస్సులు వేసుకోవచ్చు, తప్పు లేదు. కుప్పంలో ఉండే బస్సులు తీసుకుపోయారంటే వీళ్ళ నియమనాల్లో మీరే ఒకసారి ఆలోచించండి. నిన్నే చెప్పాను, మళ్ళీ నా కుప్పానికి బస్సులు పంపించమంటే నిన్నటి నుంచే బస్సులు వస్తున్నాయి మళ్ళీ ఇక్కడికి. ఒకటే హామీ ఇస్తున్నా, ఒక ఆధునికమైన బస్ స్టేషన్ కింద, బస్ డిపో కింద కుప్పాన్ని నిర్మాణం చేస్తాం. ఇక్కడే ఆర్టీసీ మినిస్టర్ మా రామప్రసాద్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను, ప్లాన్స్ అన్ని తయారు చేసుకొస్తాడు. అన్ని కానీ సవ్యంగా జరిగితే కుప్పంలో అన్ని బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు వేసేస్తాం. పొల్యూషన్ కూడా ఉండదు. ఎక్కడ రోడ్ల మీద పోతాడు, ఊగురాట కూడా లేదు. అలాంటి అవసరమైతే కొన్ని ఏసీ బస్సులు కూడా పెట్టేసి వేరే ప్రాంతాలకు పోవాలంటే కార్లు అవసరం లేకుండా శుభ్రంగా పోయొచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మన కుప్పానికి అన్ని పక్కల వివిధ రకాలైన నగరాలు ఉన్నాయి. ఒక పక్క కృష్ణపట్నం ఉంది, సారీ కృష్ణగిరి ఉంది, ఇంకో పక్కన కేజీఎఫ్ ఉంది, ఇంకో పక్క బెంగళూరు నగరం ఉంది, సమీప ప్రాంతంలోనే చెన్నై కూడా ఉంది. మన రైల్వే లైన్ కూడా మీరు చూస్తే కుప్పం ఒక జంక్షన్ గా కూడా తయారయ్యే అవకాశం ఉంది. అందుకే నేను ఒకటి ఆలోచిస్తున్నాను, వి కోట నుంచి వచ్చే రోడ్డుని పలమనే రోడ్ని ఇప్పుడు డబుల్ రోడ్ ఉంది, దీన్ని 4 లేన్ చేసుకోగలిగితే కృష్ణగిరి వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మిగిలిన రోడ్లు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆలోచిస్తున్నాను. ఇక్కడి నుంచి మీరు చూస్తే బెంగళూరు నుంచి హోస్తూరు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కింద 4 లేన్ వేసుకుంటే బెంగళూరుకు 1 గంటలోనే పోయే అవకాశం వస్తుందని మా వాళ్ళు చెబుతున్నారు. అది కూడా వస్తే నేరుగా బెంగళూరుకు పోయి బెంగళూరు వాళ్ళు కుప్పానికి వచ్చి వ్యాపారం చేసుకుని సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతారు బెంగళూరుకి. మొన్న బెంగళూరు నుంచి 20,000 మంది వచ్చారు మన వాళ్ళు ఓట్లు వేయడానికి. వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి వచ్చారు, తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. ఇక్కడే కాదు, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి మన ఎన్ఆర్ఐస్ అంతా వచ్చి నెల 2 నెలలు పనిచేసి 4-5 లక్షలు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది వాళ్ళకు మన పార్టీ పైన ఉండే అభిమానం. ఈరోజు పక్కనుండే బెంగళూరు నుంచి ఒక 15,000 నుంచి 20,000 మంది కొంతమంది వాళ్ళ ఖర్చులే పెట్టుకొని వచ్చి ఓటేశారు. హైదరాబాద్ ని చూస్తే 55-60 ట్రైన్లో పట్టకుండా ఎక్కడికక్కడ వచ్చి ఓటేసి వెళ్ళారంటే వాళ్ళ అభిమానం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, నా జీవితాంతం వాళ్ళకు రుణపడున్నా వాళ్ళ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈ యొక్క కుప్పం నుంచి చుట్టుపక్కల తమిళనాడులో ఉండే ప్రధాన నగరాలకి, కర్ణాటకలో ఉండే నగరాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడే ఎక్స్ప్రెస్ వే కూడా వస్తుంది, 4 లేన్ రోడ్డు వస్తుంది. ఆ ఎక్స్ప్రెస్ వే చూస్తే మన కుప్పం దగ్గర ఎక్కడ కూడా ఒక దారి పెట్టమంటే నేరుగా బెంగళూరుకు 1 గంటలో వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. అది కూడా నేను గట్కరీతో మాట్లాడి ఏర్పాటు చేపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న ఎన్నికల్లో యువత బ్రహ్మాండంగా పనిచేశారు.
జాబు రావాలంటే ఇదే స్లోగన్ ఎక్కడ చూసినా. అందుకే నా మీద బాధ్యత పెరిగింది. మళ్ళీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అందుకనే ఆలోచిస్తున్నాను, మన కుప్పానికి టెక్స్టైల్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్ రావాలి. ఇక్కడి నుంచి మనం ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసే విధంగా కూడా రావాలి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో నేను ఆలోచిస్తున్నా, ఒక ప్రణాళిక తయారు చేసుకుంటా. కుప్పంలో ఇండస్ట్రీస్ రావాలి. కాలేజీలు స్కూల్స్ ఇప్పటికే మనం చాలా పెట్టుకున్నాం. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ఉంది, బ్రస్ట్ పట్టించారు. నేను ఒకటే ద్రవిడ యూనివర్సిటీలో నేను దృష్టి పెడుతున్నాను. మళ్ళా అడ్మినిస్ట్రేషన్ గార్డులో పెట్టే బాధ్యత నాది. 254 మందికి 10 నెలలుగా జీతాలు రావడం లేదు. 6 నెలలుగా జీతాలు రాని వాళ్ళందరికీ జీతాలు కూడా రిలీజ్ చేయమని నిన్నే చెప్పొచ్చాను. ఆ జీతాలు కూడా రిలీజ్ చేపిస్తాం. అదైన తర్వాత ద్రవిడ యూనివర్సిటీ ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రక్షాళన చేస్తాను. ప్రక్షాళన చేసి ఒక మంచి యూనివర్సిటీగా తీర్చిదిద్దాను. మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మంచి స్కూల్స్ ఉన్నాయి. ఇంకా నేను ఒకటి ఆలోచిస్తున్నా, కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని. మన పిల్లలు చదువుకోవడమే కాకుండా బయట పిల్లలు కూడా వచ్చి చదువుకుని ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం. దానివల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది. ఇది కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నేను కుప్పం విషయం ఇప్పుడే చెప్పాను. ఇది కాకుండా మీరు చూస్తే డిపో విషయం చెప్పాను. ప్రజలకు కొన్ని విషయాలు మీరు చూసినప్పుడు మనం కట్టిన కమ్యూనిటీ బిల్డింగ్స్ కూడా అట్నే పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వన్యకుల క్షత్రియ భవనం 90% పూర్తయి మిగిలిపోయింది. కురుబ భవనం అసంపూర్తిగా ఉంది. బలిజ కులస్తులకు ఒక భవన నిర్మాణం ఇస్తే అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. వాల్మీకి భవనం పూర్తయింది, దీన్ని కూడా అభివృద్ధి చేయాలి. గాండ్ల కులస్తులకు ఇచ్చిన భవనం కూడా పూర్తి చేయాలి. ఎస్సీ కమ్యూనిటీ హాల్లో కొత్త కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హాల్స్ ఉంటే అక్కడ కమ్యూనిటీ ఫంక్షన్స్ పెట్టుకోవడమే కాకుండా వాళ్ళకి అవసరమైతే పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ తర్వాత అక్కడే సమావేశాలు పెట్టుకుని వాళ్ళ అభివృద్ధికి ఆలోచనలు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ముస్లింల కోసం నిర్మించిన షాదీఖానా కూడా నిరుపయోగంగా ఉంది. వాళ్ళు కూడా షాదీఖానా కావాలని అడుగుతున్నారు. వాళ్ళదే కాకుండా వడ్డర్రా మొదలయ్యారు కూడా ఇచ్చాం. అక్కడ కూడా బిల్డింగ్లన్నీ పూర్తి కాలేదు. ప్రతి ఒక్క కులాస్తులకు ఇచ్చిన కమ్యూనిటీ బిల్డింగ్లకి ఆర్థిక సహాయం చేసి పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ తర్వాత మీరందరూ చేయాల్సింది, మీరు ఆ సమావేశాలు పెట్టుకుని మీ కమ్యూనిటీ అభివృద్ధి కోసం మీరు కృషి చేయండి. నేనేం చేయాలనో చేసే పరిస్థితి నేను తీసుకొస్తా. అన్ని కులాల్లో ఉండే పేదవాళ్ళని, అన్ని మతాల్లో ఉండే పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, ఎమ్మెల్యేగా నా బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో భక్తి ఎక్కువ. దేవుళ్ళ పైన ఒక విధంగా ఆలోచిస్తే చాలా భక్తి ఉండే ప్రాంతం. ఇక్కడే తిరుపతి గంగమ్మ. ఆ టెంపుల్లో ఎన్ని అరాచకాలు జరిగాయో మీరే చూశారు. ఆ గంగమ్మ తల్లి వీళ్ళని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేసింది. వెంకటేశ్వర స్వామిని అప్రతిష్టపాలు చేశారు. వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పారు పెళ్ళిళ్ళకు, పేరంటాలకి. ఆయనకు కూడా కోపం వచ్చింది. ఒకటి అనుకున్నాడు,
నా పేరు దుర్వినియోగం చేసిన వాడు ఎవడైనా సరే భూగర్భంలో కలిసిపోతారనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పార్టీని ఓడించే పరిస్థితికి వచ్చాడు. నేను ఇక్కడ ఉంటే మీ అందరికి ఒకటే హామీ ఇస్తున్నా,